మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయనగరం జిల్లా పర్యటన చేశారు ఆయన చాలా కాలం తర్వాత జిల్లాకు వచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మొదట్లో జిల్లాకు వచ్చిన జగన్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో మరోసారి వచ్చారు గుర్ల మండలంలో అతిసార వ్యాధితో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించడానికి జగన్ ఈ టూరు పెట్టుకున్నారు జగన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన వెంట జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు ఇతర నాయకులు ఉన్నారు అయితే జిల్లాకే పెద్ద దిక్కు శాసన మండలిలో విపక్ష నేత అయిన బొచ్చా సత్యనారాయణ మాత్రం కనిపించకపోవడం గమనార్హం అని అంటున్నారు జగన్ సొంత జిల్లాకు వస్తే బొత్స ఎందుకు పక్కన లేరు అన్నదే అంతా చర్చించుకుంటున్నారు బొత్స ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయ్యారు ఆయనకు ఎమ్మెల్సీ పదవి జగన్ ఇచ్చారు ఆ తరువాత కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన మండలి అపోజిషన్ లీడర్గా కూడా ఛాన్స్ ఇచ్చారు బొచ్చా కూడా తరచూ మీడియా సమావేశాలు పెడుతూ టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు ఇక బొచ్చను జగన్ ఉభయ గోదావరి జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్గా కూడా నియమించారు మరి జగన్ టూర్లో ఆయన ఎందుకు లేరు అన్నదే చర్చకొస్తోంది ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా రెడ్డి నియమించడం పట్ల బొత్స అసంతృప్తిగా ఉన్నారు అని అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ జగన్ టూర్లో ఎక్కడా బొత్స కనిపించలేదు అంతేకాదు జగన్ విశాఖ పర్యటనలో సైతం మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆయన్ను కలిశారు కానీ అక్కడ కూడా బొత్స కనిపించకపోవడం పట్ల చర్చ అయితే సాగుతోంది దీంతో అసలు వైసీపీలో ఏమి జరుగుతోంది అన్నది కూడా పెద్ద చర్చగానే ఉంది ఇప్పుడు బలమైన సామాజిక వర్గానికి చెందిన బొచ్చా ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీనియర్ నేతగా ఉన్నారు ఆయనది మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన్ను అందుకే జగన్ వైసీపీలో గౌరవించి ఐదేళ్ల పాటు మంత్రిగా ఉండేలా చూశారు పార్టీ ఓడింది ఎందరో నాయకులకు పదవులు లేకుండా పోయాయి కానీ బొచ్చకు మాత్రం ఎమ్మెల్సీ రూపంలో పదవి దక్కింది మరి బొచ్చకు పార్టీ ఏదైనా గ్యాప్ ఉందా అన్నది కూడా అంతా అనుకుంటున్నారు ఏది ఏమైనా అధినేత జిల్లాకు వచ్చినప్పుడు బొచ్చా మిస్ కావడం మాత్రం హాట్ టాపిక్గా ఉందని అంటున్నారు